ఇది బేస్ ఫర్ సుషుమ్న క్రియా యోగానికి బేస్ ఏంటంటే యోగ ముద్రే. నెక్స్ట్ స్టెప్ వచ్చి ఓంకారము. థర్డ్ స్టెప్ వచ్చి దీర్ఘ శ్వాసలు. లాస్ట్ స్టెప్ బొట్టు స్థానంలో అంటే భ్రూమధ్య స్థానంలో దృష్టి. అంటే విడివిడిగా తీసుకున్నప్పుడు వచ్చి ఇప్పుడు ముద్ర మెడిటేషన్ అని ఉంటుంది. ముద్ర మెడిటేషన్ అంటే వివిధ రకాల ముద్రలతో, అంటే మన ఫింగర్ టిప్స్లో చాలా ఎనర్జీస్ ఉంటాయన్నమాట. ఈ ఫింగర్ టిప్స్లో రకరకాల ముద్రల ద్వారా వచ్చి కళ్ళు మూసుకొని మనం ఈ ముద్ర పెట్టుకొని చేసేది వచ్చి ముద్ర మెడిటేషన్ అంటారు. అలాగే ఓంకార మెడిటేషన్ అంటే మనం కళ్ళు మూసుకొని ఓంకారాన్ని ఒక హాఫ్ అన్ అవరో 15 మినిట్స్ దీర్ఘంగా ఓంకారాన్ని చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఓంకార మెడిటేషన్. అలాగే వచ్చి మనము శ్వాసకు సంబంధించి కళ్ళు మూసుకొని కూర్చొని శ్వాసకు సంబంధించిన ఏ టెక్నిక్ చేసినా వచ్చి దట్ ఈస్ కాల్డ్ బ్రీదింగ్ మెడిటేషన్. అలాగే భ్రూమధ్యంలో దృష్టి పెట్టి చేసేది వచ్చి థర్డ్ ఐ మెడిటేషన్. చూడండి, ఈ సుషుమ్న క్రియాయోగంలో వచ్చి ఈ 4 కలుస్తాయన్నమాట. ఈ 4 టెక్నిక్స్ ఒకటై, అంటే ఒక్కొక్కటి ద్వారా మనం ఎనర్జీ పొందేది 4 టెక్నిక్స్ ద్వారా మనం ఎనర్జీ పొందుతాము. తద్వారా ఏంటంటే మన ప్రోగ్రెస్ చాలా స్పీడ్ అన్నమాట.